హలో అండి, వెల్కమ్ టు విజితీడ కిచెన్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సొరకాయతోని దప్పలం పెట్టమన్నారండి మా ఆయనగారు. నేను దాని గురించి అని దప్పలం పెట్టి చూపించాను. అది వీడియో కూడా షూట్ చేస్తాను అనమాట. ఇది మీకు కావాలనుకుంటే మాత్రం ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్తో చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. దీనికి ఒకే ఒక స్పూన్తో ఆయిల్తోని మనం ఇది తయారు చేసుకోవచ్చు అండి. పులుసు అనేటప్పటికి చాలా ఎక్కువగా మనం ఆయిల్ అది వేసి వేపుతుంటాం, హానాన హైరన్ ఉంటుంది, అలా లేకుండా సింపుల్గా చెప్తాను. ముందుగా నేను ఒక సొరకాయని తీసుకున్నాను, లేతది. అది నాకు కావాల్సినంత ముక్క మాత్రం నేను కట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మా హస్బెండే తింటాం. సో దాని గురించి అని నాకు ఆ ముక్క సరిపోతుంది. ఈ ముక్క రేపు ఏదైనా కర్రీ చేసుకోవచ్చు అని పక్కన పెట్టాను. ముందుగా ఈ సొరకాయని మనం పీల్ తీసేసుకోవాలన్నమాట. ఈ పీల్ కూడా మీరు పారేయొద్దు. మీ ఇంట్లో టమాటా కానీ అలా ఏమైనా ఉంటే అందులో వేసి మీరు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లోని పచ్చళ్ళు ఎక్కువ పెట్టానండి, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇలాగా పీల్ తీసేసుకొని, లేత పీలే కాబట్టి బాగుంటుంది. అదే ముదర తొక్కలు అయితే మాత్రం పచ్చడి కూడా బాగోదండి. ఇలాగ బొడ్డు మాత్రం పనికిరాదు, పారేసి దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. జిగురు ఉంటుందన్నమాట, అది కడిగేసి ఈ సైజు క్యూబ్స్ ముక్కల్లా కట్ చేసుకున్నాను నేను. ఈ సైజు పీసెసే ఉండాలండి, చిన్నవి అయితే మాత్రం మీకు బాగోదు, గుజ్జు అయిపోతుంది అనమాట. సో కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఫస్ట్ నేను కొంచెం నీళ్లు వేసుకున్నాను అనమాట. ఇలా నీళ్లు ఒక గ్లాసు గ్లాసున్నర లేదా మీ పులుసు ఎంత కావాలో అంత వేసుకొని, కొంచెం వేడి నీటిలోని నేను చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. మీ పులుసుకు సరిపడే చింతపండు నానబెట్టుకోండి, కాస్త ఎక్కువగా పడుతుంది, ముందే చెప్తున్నాను. సో ఇలాగ ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలి. దీంట్లో ములంకాడ ఇంకేమైనా ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర వంకాయలు ఉన్నాయి, సో ఇలాగ ఈ సొరకాయలోని వంకాయలు కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత చూపిస్తాను మీకు. అది ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి మాత్రం పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. చిన్న టమాటాలు ఒక రెండు టమాటాలు, మీడియం సైజు నేను రెండు టమాటాలు వేసుకొని ఒక 6 నుంచి 7 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో కారం అది ఎక్కువ పడుతుంది, పులుపు బాగా పడుతుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. సో చూసుకొని వేసుకోండి. నేను వంకాయలు ఈ సొరకాయలతోనే చేసుకున్నాను. ఇవాళ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు కొంచెం చాలలేదని నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే ముక్కలు ములిగేలాగానే ఉండాలి కదా. సో ఇలా వేసుకొని దీంట్లో ఉప్పు, సరిపడే ఉప్పు, కొంచెం కారం, మళ్ళీ కలర్ కోసమని నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇందులోని. అంటే పులుసు మంచి కలర్లో వస్తుంది అనమాట ఈ పులుసు అనేది. సో ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అంటే కొంచెం పొంగి వచ్చే వరకు నేను ఫుల్లో ఉంచుకున్నాను. ఇప్పుడు మూత తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. ఒకసారి ముక్కలన్నింటినీ కింద మీద కలుపుకోవాలండి. పైకి కిందకి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే 8 నిమిషాల వరకు పట్టిందండి మీడియం ఫ్లేమ్లో, కొంచెం మీడియం కంటే తక్కువ పెట్టాను. సో నిదానంగా ఉడుకుతాయని, ఎందుకంటే ముక్క సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి. వంకాయ అయితే ఉడికిపోతుంది. మీరు సొరకాయ సగం ఉడికిన తర్వాత వంకాయ వేసుకోవచ్చు. అప్పుడు అందులోని కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకుంది. ఇలా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్నాను. నాకు మళ్ళీ ఒక 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకున్నాను అనమాట, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. అది మరీ మెత్తగా అయిపోతే జావలా ఉంటుంది, అసలు బాగోదు. సో మధ్యలో చూసుకుంటూ ఉండండి ముక్కలు ఎంత తొందరగా ఉడుతాయి, లేత సొరకాయ ముదరదా కూడా మీరు ఒకసారి చూసుకుంటుండండి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఉడికిందో లేదో ఒక నైఫ్తో నేను కట్ చేసి చూసుకున్నాను. నాకైతే ఇంకా చిన్నది ఉడకాలనిపించింది. సో మళ్ళీ ఒక అంటే పులుసు వేసేటప్పటికి గట్టి పడిపోతుందండి ముక్క, అందుగురించి అని ఇక్కడే ఉడకాలన్నమాట. పులుపు తగిలితే ముక్క గట్టి పడిపోతుంది, ఉడకదు ఇంకా. సో మీరు ముందు మాత్రం పులుపు వేయకండి. ఇలాగా ఉడికిందిలో చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఫైనల్గా ఇటు తర్వాత 2 మినిట్స్ తర్వాత ఉడికింది, ఉడికిపోయి బాగుంది కాబట్టి. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది చిక్కగానే వేసుకోవాలి. మగ్గు అనేది చిక్కగా కొంచెం వేసుకున్నాను అనమాట. ఆ చిక్కగా మగ్గు తీసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. కలుపుకొని ఈలోపు ఒక 3 చెంచాలు బెల్లం తురుముకున్నాను అనమాట. అంటే సన్నగా తురిమేసాను, ముక్కలా వేస్తే మళ్ళీ కరుగుదు కదా తొందరగా అని చెప్పి ఇలా తురిమేసి ఆ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోని. ఇది పుల్ల బెల్లం అని కూడా అంటారు దీన్ని, దప్పలం అని కూడా అంటారు. సో ఇలా కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట. ఆ చింతపండు పులుపు అనేది మనకి ఆ పులుపు వాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకొని మినపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒకే ఒక ఎండుమిరపకాయ వేసానండి నేను. మీకు కావాలంటే 2-3 వేసుకోవచ్చు స్పైసినెస్ బట్టి. ఇలా వేసుకొని కొంచెం వేపుకోవాలి. మినపప్పు బాగా రంగు వచ్చింది అనుకున్న తర్వాత మాత్రం మీరు కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేగాల్సిన పని లేదు కాబట్టి. ఇలా కరివేపాకు వేసుకొని కలిపిన తర్వాత నేను ఇంగువ కూడా వేసానండి, ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయ్యింది. ఇంగువ వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేవాళ్ళు ఎవరన్నా వేసుకోండి, తినలేను మాకు వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. నోపి తాలింపు బాగా సువాసన వచ్చే వరకు వేయించుకొని మనం ముందుగా ఉడికించుకుంటున్నాం కదా పొయ్యి మీద, దాంట్లో వేసేయాలండి ఇదంతా. నా దప్పలంలోనే ఈ పోపు కలిపేయాలి. పోపు కలిపేసి మూత పెట్టుకుని
వేసుకుని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఆ పోపు స్మెల్ అంతా పులుసుకి పట్టేలాగా 2 నిమిషాలు కొత్త కొత్తలు ఆడించుకోవాలన్నమాట. ఆడించిన తర్వాత కొత్త కొత్తలు అయిపోయిన తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి. అది ఉడుకుతుంది కదా, బుడకలు వస్తుంది కదా, అంటే ఉడికిపోయినట్టు, అంటే ఫ్లేవర్ బాగా పట్టినట్టు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే సొరకాయ తప్పడం చూపించాను కదా మీకు. మీరు అందరూ కూడా ఇలాగ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నా కామెంట్లో పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీరందరూ ఎప్పుడు ఇలాగే నాతో ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.